ఉదయకాల సమయంలో దేవాది దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. అనుదినము అనుదినము ఆయన తన స్వరాన్ని ఆయన మాటను తన వాక్కును మనకు వినిపిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. భయపడకుడి అనే ఒక 365 దినములు ఆయన తన మాటను మనకు తెలియజేస్తున్నాడు, తన వాక్కును మనకు బయలువేళ చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకనే 365 దినములు కూడా భయపడుతున్నా, జడుస్తున్నా, దిగులు పడుతున్నా, కలవరపడుతున్నా, వెరిచి ఉన్నా, వణుకుతూ ఉన్నటువంటి నీతో నాతో మనందరితో ప్రపంచంలో ఉన్న అందరితో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ప్రపంచమంతా లాక్ డౌన్ అయిపోయింది. ఎస్, ఫర్ ద ఫియర్ ఆఫ్ కరోనా వైరస్ ద పెండమిక్ అంత మొత్తం గడగడ గడగడ అయిపోయి మొత్తం లాక్డౌన్ అయిపోయింది. అందరు భయపడుతున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. భయపడుతున్న నీతో నాతో ప్రభు సెలవిస్తున్నాడు, భయపడకుడి, జడియకుడి, విస్మయమొందకుడి, కలవరపడకుడి అని ప్రభువు సెలవిస్తున్నాడు. నువ్వు ఏ విషయంలో భయపడుతున్నావో ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క సందేశం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు కాబట్టి మనం జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుదాం. సామెతల గ్రంథము, బుక్ ఆఫ్ ప్రొవర్బ్స్, సామెతల గ్రంథము 23:17 అండి, 23:17 బుక్ ఆఫ్ ప్రొవర్బ్స్ 23:17 పాపులను చూచి నీ హృదయమునందు మత్సర పడకుము, నిత్యము యెహోవాయందు భయభక్తులు కలిగి యుండుము. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ చూసినట్లయితే పాపులను చూచి నీ హృదయమునందు మత్సర పడకము అనట. డోంట్ గ్రీవ్. హల్లెలూయా. మత్సరంతో నిండిపోతామట, కొల్లుతో నిండిపోతాం. నిత్యము యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండు. దేవుని యందు నమ్మకం ఉంచి నువ్వు భయభక్తులు కలిగి ఉండాలని ప్రభువు యొక్క వాక్యము మనకు తెలియజేస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క మాట ద్వారా మనం బలపరచబడదాం. అనేక మంది దేవుని రక్షణ పొందుకున్న తర్వాత దేవుని సొంత రక్షకునిగా యేసు ప్రభువును అంగీకరించి ఆ సంఘములో చేర్చబడిన తర్వాత అనేకమైనటువంటి లోకస్తులను చూస్తారు. మన చుట్టూ ఉన్నటువంటి లోకస్తులను చూస్తారు. చూసి వారు ఎదగడము, వారు బలపరచబడము, వారు ఆరోగ్యంగా ఉండడము, వారు ధనికులుగా ఉండడం, వారు మంచి మంచి కార్లు, మంచి మంచి ఉన్నత స్థితిలో ఉండడము, ఇవన్నీ చూసి క్రైస్తవులైనటువంటి దేవుని బిడ్డలైనటువంటి వారు మత్సరపడతారు. అవును, మరి ఏంటి వారు? దేవునికి అన్యాయంగా బ్రతికేవారు, దేవుని దృష్టికి అక్రమము చేసేవారు, వీరు ఆశీర్వదింపబడుతున్నారు, వీరు బ్లెస్ అవుతున్నారు కదా అని చెప్పి నాతో ఎంతోమంది అన్నారు. నేను కూడా ఒకప్పుడు అలాగే మత్సరపడిన వాన్నే. మీ ముందు నేనేం దాచడం లేదు. ఎందుకనంటే మనం కొన్నిసార్లు మన హృదయం అలాగే చివుక్కుమంటుంది, అయ్యో ప్రభు వాడు అన్యాయం చేస్తున్నాడని మనకు తెలుసు, ఆయన వాడు దీవింపబడుతున్నాడు, కానీ మనమేమి చెయ్యలేము. నేను ఇంత నీతిగా ఉన్నాను కదా ప్రభు, నేను ఎంత కష్టపడుతున్నాను ప్రభు, నాకు ఏంది ప్రభు, నాకు దీవెన లేదు, ఆశీర్వాదం లేదు. మరి వాళ్ళని చూస్తే అన్యాయం చేస్తున్నారు, మోసము చేస్తున్నారు, అక్రమము చేస్తున్నారు, కొంతమంది జీవితాలను నాశనం చేస్తున్నారు ప్రభు, వాళ్ళు మంచిగా ఉన్నారు ప్రభు అని చెప్పి మన హృదయంలో మత్సరపడతా ఉంటాం, మన హృదయంలో మనం బాధపడతా ఉంటాం. వారిని చూసి మనము సహించలేం, ఎందుకంటే వారు అన్యాయం చేసేవారు కాబట్టి. వారిని చూసి మనము మత్సరపడవద్దని దేవుడు చెప్తున్నాడు. దేవుడు చెప్పి ఏమని చెప్తున్నాడు కాబట్టి, నిత్యము యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండు. వాని చూసి నువ్వేమి మత్సరపడకు, వాని చూసి నువ్వేమి కుళ్ళు పడకు అని చెప్పేసి దేవుడు తెలియజేస్తున్నాడు. ఎందుకు దేవుడు తెలియజేస్తున్నాడు అలాగూ అని చెప్పేసి నేను ఆలోచించినప్పుడు దేవుడు చక్కని మాటలు నాకు తెలియజేసినాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మంచిది. ఈ సమయంలో మనము చూడండి, కీర్తనల గ్రంథము సామ్స్ 37:37 కీర్తనలు 37:3 హల్లెలూయా. ఇక్కడ వ్యసన పడేవారిని గురించి, మత్సర పడేవాటిని వారిని చూసి, అలాగే పాపులను చూసి, దుర్మార్గులు అభివృద్ధి పొందడం చూసి, వారికి అన్నీ ఉంటాయండి, మంచి మంచి బట్టలు, మంచి కార్లు, మంచి ఇల్లు, మంచిగానే ఉంటాయి. కానీ దేవుడు ఏమంటున్నాడు? నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండండి, మీరు నా యందు భయభక్తులు కలిగి ఉండండి, వారిని చూసి మీరేము వ్యసన పడవద్దు, మత్సర పడవద్దు అంటున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ చూడండి, సామ్స్ 37:1 చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకము.
వ్యసనంతో ఉండదు. వ్యసనం అంటే నీ హృదయంలో ఉంటుంది. ఆ వాళ్ళని చూడగానే నీ హృదయం మొత్తం కరిగిపోతుంది. అబ్బా అబ్బా అబ్బాబా, ఏంది వీళ్ళ వీళ్ళు ఇట్లా ఉన్నారు, ఏంటి వారికి ప్రార్థన ఉండదు, వారికి దేవుని భయం ఉండదు, వారు తెల్లారు లేచిందంటే అన్నీ చేస్తారు, వాళ్ళు వ్యభిచారం చేస్తారు, దొంగతనం చేస్తారు, మోసం చేస్తారు, మందిని ముంచుతారు, అన్నీ చేస్తారు, అన్ని రకాల లోకంలో ఉన్నటువంటి అన్నీ చేస్తారు. కానీ వాళ్ళే క్షేమంగా సుఖముగా ఆరోగ్యంగా ఉంటా ఉంటారు. అప్పుడు కొంతమంది వచ్చి నన్ను అడుగుతూ ఉంటారు, మా పాస్టర్ గారు వాళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళు ఇలా చేస్తారు, వాళ్ళు వాళ్ళు మంచిగా ఉన్నారు, ఎందుకు నేనెందుకు ఇట్లా ఉన్నా? అవునండి, వాళ్ళు మంచిగానే ఉంటారు. ఎందుకు మంచిగా ఉంటారు? వారికి తర్వాత వారి లైఫ్ ఎంత భయంకరమైనదో వారికి తెలియదు, కాబట్టి దేవుడు వారిని వదిలిపెడతాడు. మీకు ఆ విషయం నేను చివరిలో చెప్తాను. చివరి వరకు ఈ యొక్క ఎపిసోడ్ మీరు మీరు చూస్తూ ఉండండి, దేవుడు మీతో మాట్లాడతాడు. చూడండి, మొదటి వచనం, చెడ్డ వారిని చూచి నీవు వ్యసన పడకుము, దుష్కార్యములు చేయువారిని చూచి మత్సర పడకుము. వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోదురు, పచ్చని కూర వలె వారు వాడిపోదురు. యెహోవాందు నమ్మిక ఉంచి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి 5వ వచనం, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి, మొదటి వచనంలోనే చెడ్డవారిని చూసి వ్యసన పడవద్దంట, కుళ్ళుకోవద్దు, దుష్కార్యములు చేయవారిని చూసి మత్సరపడవద్దు. అన్యాయస్తుని అక్రమస్తుని చూసి మనం ఏం చేయద్దంట, మత్సరపడవద్దు అంట. వాని పనే మోసం చేసుడు, ఇక వాని చూసి నువ్వెందుకు మత్సరపడతావు? కాబట్టి వారిని వదిలిపెట్టేసి ఇక్కడ 4వ వచనంలో, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీరుస్తాడు. దేవుడు మన హృదయ వాంఛలను తీస్తాడు. ఆయన నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చు. మన కార్యములన్నీ ఆయనే నెరవేరుస్తాడని దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. 73:3 చూడండి, 73:3 73:3, భక్తిహీనుల క్షేమము నా కంట బడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిని. హల్లెలూయా, భక్తిహీనుల క్షేమము నా కంటపడడం అంటే భక్తిహీనులు క్షేమంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు, వారికి ఏ బాధలు ఉండవు, ఏ శ్రమలు ఉండవు, ఏముండదు. అన్యాయస్తుడు మంచిగా బాగా ప్రబలుతాడు. వారిని చూసి మత్సరపడి తిని, భక్తిహీనుల క్షేమం నా కంటపడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిని. వారు గర్వంతో ఉంటారు, అని చూసినావా, ఏం దేవుని నమ్ముకుంటావు నువ్వు, ఏం దేవుని నమ్ముకుంటే ఏం లేదు, చూడు నేను ఎట్లున్నాను అనగానే విశ్వాసులు అందరూ కృంగిపోతారు, కృషించిపోతారు. అవును, ఏంటి వీళ్ళు అన్యాయం చేసి వాళ్ళు మంచిగా ఉన్నారు, నేనేంది ప్రభువా ఇలా ఉన్నాను, నేను ఎంత చేసినా అక్కడే ఉన్నది ఏంటి ప్రభువా అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. వారిని చూసి మచ్చరపడవద్దని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి, 28:14 నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకున్నవాడు కీడులో పడును. ఎదుటివారిని చూసి మనము మన హృదయాన్ని కఠినపరచుకొని, నేను కూడా ఖచ్చితంగా నేను దీవింపబడాలి, ఆశీర్వదింపబడాలని చెడు మార్గంలో నడిచేవారిని చూసి వారిని మనం అనుసరిస్తే మనము కీడులో పడతామని దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే చూడండి, ఆ సామెతలు 15:16 హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు. కొంచెము కలిగి ఉంటే చాలంట. నెమ్మది లేకుండా అంటే సమాధానం లేదు, శాంతి లేదు, నెమ్మది లేదు, కానీ ఏమున్నదట, వారికి విస్తారమైన ధనం ఉన్నదట. కానీ కొంచెము కలిగి ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటుంది మేలు, క్షేమం అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. దేవునికి మహిమ కలుగును గాక. 3:31 చూడండి, 3:31 సామెతలు 3:31, బలత్కారము చేయువాని చూచి మత్సర పడకము, వాడు చేయు క్రియలను ఏమాత్రమును చేయగోరవద్దు. వాడు చేసేలాగను నువ్వు చేయవద్దు, చేయాలని అనుకోవద్దు అంట. హల్లెలూయా,
దేవునికి మహిమ కలుగునుగాక. దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు, వాడు చేయు క్రియలను ఏమాత్రమును చేయగోరవద్దు అని చెప్పి ప్రభువు సెలవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే చూడండి, 24:1 దుర్జనులను చూచి మచ్చర పడకము, వారి సహవాసము కోరకము. దుర్జనులు అంటే దుష్టులను చూసి మచ్చర పడద్దంట, వారితో సహవాసము కోరవద్దంట. దేవునికి మహిమ కలుగునుగాక. ఎలా ఉంటుంది చూడండి, వారి హృదయం బలత్కారము చేయ యోచించును, వారి పెదవులు కీడును గూర్చి మాట్లాడును. కీడును గురించి మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు ఎప్పుడు. అలాంటి వారితో మనము జోడి కలిగి ఉండకూడదని దేవుడు సెలవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి పాస్టర్ గారు, మేము మచ్చర పడుతున్నాము, ఇలాగ అనేక మందికి జరుగుతుంది, క్రైస్తవులందరికీ సహజంగా కలిగేటువంటి ఈ యొక్క పరిస్థితి అని నేనైతే మీకు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. భక్తిహీనులు ఎందుకు ప్రబలుతున్నారు అని చెప్పి, వారికి ఏమి కావడం లేదు ఎందుకు అని చెప్పేసి అనేక మంది అడుగుతున్నారు. నేను కూడా అడిగాను, దేవుణ్ణి అడిగాను. దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు నాకు చక్కని సమాధానం ఇచ్చినాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ సమాధానమే నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. భక్తిహీనులు ఎందుకు నశించరు, దుర్మార్గులు ఎందుకు నశించరు, దుష్టులు ఎందుకు వర్ధిల్లుతారు, అక్రమార్కులు ఎందుకు విస్తరిస్తారు, వారికి అన్నీ ఎందుకు సమకూర్చబడతాయి అని అంటే, వారి జీవితము నరకపాలు కావడానికే వారు అలాగూ దీవింపబడుతున్నారు, ఆశీర్వదింపబడుతున్నారు. సాతాను వారిని అలాగూ ప్రేరేపించి వారిని అందులో నుండి బయటికి రానివ్వదు. అలాగే వారు నరకానికి పాత్రులు అవ్వడానికే వారు ఆ యొక్క మార్గంలో వెళుతున్నారు. కాబట్టి వారికి ఈ బ్రతికిన దినములలో, హల్లెలూయా, మీకు ఇంతకుముందు చెప్పాను కదా, ఆత్మ నశించదు. కానీ ఇక్కడ చూసినట్లయితే ఆత్మ నశించదు, శరీరం మాత్రమే నశిస్తుంది. ఈ యొక్క ఆత్మ నరకానికి వెళుతుంది. నరకానికి వెళ్ళినప్పుడు అక్కడ తప్పించుకోవడానికి అవకాశము లేదు. ఈ యొక్క దినములలో నువ్వు ఈ శరీరముతో ఈ లోకంలో ఉన్నన్ని దినములు మాత్రమే నువ్వు సుఖించి నువ్వు సంతోషించగలవు, ఏదైనా అనుభవించగలవు. నువ్వు నరకానికి వెళ్ళిన తర్వాత అక్కడ అనుభవించడానికి ఏముండదు. అక్కడ నిత్య నరకము, నిత్య అగ్ని నీ కొరకు ఎదురు చూస్తుంది. కాబట్టి దేవుడు వారిని తొందరగా లయము చేయడు, వారిని వదిలిపెడతాడు. మీరెందుకు అలాగే చెప్తున్నారు పాస్టర్ గారు అంటే, నేనేం చెప్పట్లేదు, దేవుని వాక్యమే సెలవిస్తుంది. ఆ వాక్యం కూడా మీకు తెలియజేస్తాను. ఆదికాండము 4వ అధ్యాయంలో ఆదాము యొక్క మొట్టమొదటి సంతానమైనటువంటి కయ్యను, తర్వాత హేబేలు ఉన్నారు. ఈ కయ్యను హేబేలు ఇద్దరు కూడా అన్నదమ్ములు. ఇద్దరు అన్నదమ్ముల్లో కయ్యను పెద్దవాడు, చిన్నవాడైన హేబేలును చంపుతాడు. చంపినప్పుడు హేబేలు యొక్క రక్తము తీర్పును గురించి, తీర్పు తీర్చు ప్రభువా అని చెప్పేసి భూమిలో నుండి మొర్ర పెడుతుంది. మొర్ర పెట్టినప్పుడు దేవుడు వచ్చి కయ్యను అడుగుతాడు, నీ తమ్ముడు ఎక్కడంటే నేను వానికి కావాలివా, నన్ను అడుగుతున్నావు అని చెప్పేసి అంటాడు. అన్నప్పుడు వాని ఒక రక్తము నాకు మొర్ర పెట్టుతున్నది అని చెప్పేసి అన్నప్పుడు వాణ్ణి, అప్పుడు ఆ యొక్క కయ్యను దేవుడు శపిస్తాడు. దేవుడు శపించినప్పుడు ఆ యొక్క శాపము, దేశ దిమ్మరివై తిరిగిపోతావు అని చెప్పేసి అన్నప్పుడు, ఆ శాపము నాకు నేను భరించలేనిది, నేను సహించనలవి, కానీ శాపము నాకు ఇచ్చినావు, శిక్షను నాకు ఇచ్చినావు అని చెప్పేసి అంటాడు. అన్నప్పుడు కయ్యనుకు దేవుడు ఒక ముద్ర వేస్తాడు. ఏమని? వీణ్ణి ఎవ్వడు ముట్టవద్దని. ఆ మాట మీకు చూపిస్తాను, అది మీకు చూపిస్తేనే మీకు అర్థమవుతుంది. ఆదికాండము 4వ అధ్యాయం అందుకు 4:15 చూడండి. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయీనును చంపిన ఎడల వానికి ప్రతిదండన 7 అంతలు కలుగునను. ఎవడైనా కయీను ఇట్లా చంపాలని చెప్పి చంపినారనుకో, కయీనుకు ఉన్నటువంటి శిక్ష కంటే 7 అంతల శిక్ష ఈ కయీను చంపిన వానికి ఉంటుందంట. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప శిక్ష చూడండి, వీడెక్కడ భరించలేడు, ఇంకా వాడని భరిస్తాడు. 7 అంతలంటే 7 ఫోల్డ్స్ అంటే సంపూర్ణమైనటువంటి శిక్ష అన్నట్టు వానికి, ఈ కయ్యను ముట్టిన వానికి. అందుకనే వాడిని ముట్టకుండా ఏం చేస్తున్నాడు చూడండి, చంపిన వాని 7ల ప్రతిదండని 7 అందలు కలుగునా నేను. మరియు ఎవడైనను కయ్యను కనుగొని అతనిని చంపక ఎండునట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేశాను, ఒక స్టాంప్ వేసినాడు, ఒక మోల్ వేసినాడు, వీణ్ణెవ్వడు చంపొద్దు. ఎందుకు చంపొద్దు ప్రభువా? నేను కూడా అడిగినాను మీలాగనే. వాడు తమ్ముడిని చంపినాడు కదా, అలాంటి వాడిని ఎందుకు చంపకుండాను, వాడిని ఎందుకు కాపాడుతున్నావు ప్రభువా అని చెప్పేసి నేను అడిగినప్పుడు ప్రభు అన్నాడు, ఈ లోకంలో ఉన్నంత వరకే వాడు ఈ యొక్క భూమి మీద బ్రతికినన్ని దినములు మాత్రమే వాడు సుఖంగా ఉండడానికి వానికి నేను పర్మిట్ చేసినాను. వాడు చనిపోయిన తర్వాత నిత్య నరకంలో వాడిని ఎవరూ కాపాడలేరు.
కాబట్టి లెట్ దెం లివ్ లెట్ దెం లివ్ వై బికాస్ దేర్ ఇస్ నో ఎస్కేపిజ్ మీకు నరకంలో ఎస్కేప్ కావడానికి అవకాశం లేదు కాబట్టి వారిని బ్రతకనివ్వు అని చెప్పేసి దేవుడు తెలియజేస్తున్నాడు దేవునికి మహిమ కలుగునుగాక అందుకనే ఆ దుర్మార్గులను చూసి దుష్టులను చూసి మచ్చరపడదు నేను కూడా చూసి మచ్చరపడ్డాను ఒకడు నాతో తిరిగిన వాడు నా శిష్యుడిగా ఉన్నవాడు వాడు మంచి పెద్ద ఎక్స్క్లూజివ్ కార్ వేసుకొని నా ముందరికి వచ్చి ఆపేసినాడు వాడిని చూడగానే నా గుండె గుబేలు అన్నది గుబేలు అని ఏంటి వీడి ఇట్లా అయిపోయాడు వాడు వచ్చేసి టిక్ టాక్ ఇట్లా వచ్చేసి అనా ఎలా ఉన్నావు అని నా ముందు వాడు గొప్పలు చెప్తూ నాకారే దేవు నేను వస్తు ఇట్లా అయిపోయినా అట్లా అయిపోయినా అంటే నా హృదయం చివుక్కుమని ఇట్లా గుడ్డ మొత్తం ఇట్లా దింపుతారు కదా పిండి వేసినట్టు అయిపోయింది ఏంటిది ప్రభు అని నేను కూడా మచ్చరపడ్డాను అప్పుడు ప్రభు చెప్పినాడు వాడు ఈ దినములు కొద్దిగానే వాడు నరకపాలు కావడానికే వాడు ఈ లోకంలో బ్రతుకుతున్నాడు నువ్వెందుకు వాడిని చూసి మచ్చరపడతావు అని చెప్పేసి దేవుడు నాకు వాగ్దానం నిన్ను కూడా దీవిస్తాను నువ్వేం తొందరపడకు అని చెప్పేసి అన్నప్పుడు నేను నా మనసును నిమ్మలం చేసుకొని నా వ్యసనాన్ని తొలగించి వేసిన లేకపోతే నేను అసలు ఉండేవాని కాదు దేవునికి మహిమ కలుగునుగా దేవుడు అట్టి కృపను నాకు దయచేసినాడు అలాంటి వ్యసనంతో మచ్చరంతో ఉంటే అవన్నీ వదిలిపెట్టేసి ప్రభువు నందు విశ్వాసం ఉంచి ప్రభువు ఎన్నటికైనా దీవిస్తాడు అని చెప్పేసి విశ్వాసం ఉంచి ముందుకు నడిచినప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు అందుకనే భయపడకము దిగులు పడకుండా ప్రభువు నందు విశ్వాసం ఉంచండి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండండి ఆయన్ని హృదయ వాంఛలను నెరవేరుస్తాడు దేవునికి మహిమ కలుగునుగాక సామెతల గ్రంథంలో అనేకమైనటువంటి దీవెనలు ఉన్నాయి ఆ దీవెనలన్నీ నీతిమంతుల కొరకే నీతిమంతుడు తప్పకుండా భూమి మీద ప్రతిఫలం పొందుతాడని సామెతలు 11:31 ఉన్నది అలాగే దుష్టులు కూడా ప్రతిఫలం పొందుతారు ఏంటి ప్రతిఫలం నరకం నీతిమంతులకు నిత్య జీవము నిత్య కృప దేవునికి దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగునుగాక ప్రార్థన చేసుకుందాం థ్యాంక్ యూ లార్డ్ నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఈ యొక్క సమయంలో తండ్రి నేను ఈ యొక్క సందేశం వినిచున్న మా ప్రియులు ఎవరైనా మచ్చరపడుతున్నారా వ్యసనపడుతున్నారా కృంగిపోతున్నారా కృషించిపోతున్నారా వారిని లేవనెత్తండి మరికి మీ జీవమును దయచేయండి ఈ సందేశం ద్వారా వారిని బలపరచమని ధైర్యపరచమని ప్రార్థన చేస్తున్నాను థ్యాంక్ యూ లార్డ్ నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ దీవించి ఆశీర్వదించమని ఈ కార్యక్రమం ద్వారా అనేక మందిని బలపరిచి మీరే మహిమ పొందమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించడానికి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించిన గాక ఈ కార్యక్రమాన్ని లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క ప్రియులైన వారికి పరిచయం చేయండి అలాగే మీ ప్రార్థన అవసరతలు ప్రాముఖ్యంగా మీ యొక్క సాక్ష్యములను మాకు కామెంట్లో తెలియచేసి ఈ పరిచర్యను బలపరచాలని ప్రోత్సహించాలని మిమ్మల్ని కోరుతూ సెలవు తీసుకుంటాను దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యూ